నమస్కారం హెచ్ఎన్90 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టింది. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని వైసీపీ ధ్వంసం చేసిందని విమర్శించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆధారాలు లేకుండా సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కారు ఆపి కోవిడ్ రూల్స్ పాటించిన వారికి మాస్క్ తొడిగిన తమిళనాడు సీఎం స్టాలిన్. సినిమా టికెట్ ధరల వివాదంపై జగన్ ప్రభుత్వంపై మరోమారు విరుచుకుపడ్డ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టిందని, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని వైసీపీ ధ్వంసం చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో బూతులు తప్ప ఏమీ లేవన్నారు. న్యాయ వ్యవస్థపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని ఆరోపించారు. టీడీపీకి అధికారం కొత్త కాదని, ప్రతిపక్షం కొత్త కాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు ఈ సమాజానికే కొత్తని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చా. శాసనసభ జరిగే పరిస్థితి లేదు. కనీసం పార్లమెంట్ అన్న జరిగింది, కానీ శాసనసభ సమావేశాలు కూడా జరిగే పరిస్థితి లేకుండా పోయినాయి. ఒకవేళ జరిగిన బూతులు తప్ప ఇంకేమి లేవు శాసనసభలో. శాసన మండలి చైర్మన్ ఏ విధంగా అవమానం చేశారో మనం చూసాం. అది పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. సిఐడి గాని, ఏసీబీ గాని, పోలీసులు గాని అనునిత్యం వాళ్ళ పని, ఎవరు మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెట్టి రైతులు అసహించుకుంటారనే ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రికి లేదంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. మనం ఇచ్చిన పింఛన్ని 200 రూపాయలు ఒకేసారి 5 రెట్లు 1000 రూపాయలు చేశాం, తర్వాత 2000 రూపాయలు చేశాం. మనం వచ్చుంటే ఇప్పటికి 3000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. అలాంటి 2000 రూపాయలు కూడా ఆయన ఇచ్చారని చెప్పుకుంటున్నారంటే సిగ్గు కూడా లేకుండా ఈ మాత్రం కూడా అబద్ధాలు చెప్పాలంటే మనుషుల్లో బెరుకు కూడా లేదు. అంటే ఎలాంటి మనుషులో నాకైతే అర్థం కావడం అలాంటివన్నీ. ఇంకా నువ్వు మంచి పనులు చేసి చెప్పుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. సీఎం జగన్పై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీని అందించారని మరోసారి గుర్తు చేశారు. 2.5 ఏళ్లుగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో ఫలితం ఒకే విధంగా వస్తోందని సజ్జల పేర్కొన్నారు. కుప్పంలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని సజ్జల విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ తమ అభ్యర్థిని మార్చాలని పరిస్థితి తలెత్తిందన్నారు. చంద్రబాబు శాపనార్థాలతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని అన్నారు. జూమ్ కాన్ఫరెన్స్లు చంద్రబాబుకి రోజువారీ దినచర్యగా మారిపోయిందని దుయ్యబట్టారు. పదే 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 రుజువు చేయడమే కాకుండా, ఆ తర్వాత జరిగిన 2.5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తుంటే, ఆ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు చూసైనా కొంత ఏమైనా బుద్ధి ఇది వస్తుంది అనుకుంటే అది కూడా రాకపోగా మళ్ళీ అదే దీంట్లో వెళ్ళిపోతున్నారు. అదే టోన్, అదే టెనర్, ఎలాంటి తేడా లేదు. పైగా విజృంభించి ఇంకా విషం కక్కడం అనేది ఎక్కువ. పూర్వము మన తెలుగు సినిమాల్లో ఎక్కువ కనపడేవి ఇట్లాంటి అనుకునేవాళ్ళం. ఒక విలన్ల ముఠా చిన్నది ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు సణుక్కుంటూ ఒక మూల కూర్చుంటారు. ఎక్కడ అవకాశం బయటకు అడుగు పెడుతున్నట్టు నాశనంగాను అని తిట్టుకుంటా అంటారు. లేదా ఎక్కడ వీలైతే అక్కడ తిమ్మకాయ ఏదో పెట్టి తొక్కుతారేమో, చేతబడి చేసి పెడితే ఏమన్నా అవుతారేమో చూస్తారు. ఈ ఎక్కడ చిన్నపాటి అవకాశం దొరికినా శాపనార్థాలు పెట్టుకుంటా అంటారు. చిల్లర వీధి స్థాయి కూడా కాకుండా ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళలాగా కళ్ళు మూసుకొని వల్లె వేయడం, నోటికి ఏదో వస్తే అది ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు. సినిమా టికెట్ ధరల వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వేరే ఉద్దేశం ఏమీ లేదు, క్లారిటీ కోసమే అడుగుతున్నాను, సమాధానం చెప్పండి అంటూ సోషల్ మీడియా వేదికగా 10 ప్రశ్నలు సంధించారు. తన సందేహాలను తీర్చాలని ఏపీ ప్రభుత్వాన్ని, మంత్రుల్ని కోరారు. I would like you to answer. And under a clarity question, manufacturer ki, consumer ki, majjalo unna private transaction lo, asala government ki, ఏం పని? Okay, I understand economics to that extent. ఒక పరిస్థితి క్రియేట్ అయినప్పుడు మీరు ఈక్వల్ బేయింగ్ కన్నా పెద్ద ప్రైస్ చిన్న ప్రైస్ కన్జ్యూమర్ ని మ్యానుఫాక్చరింగ్ ప్రొటెక్ట్ చేయడానికి ఒకసారి గవర్నమెంట్ వస్తుంది. అదొక కొన్ని సిచ్యువేషన్స్ లో ఇంత అన్యూజువల్ సిచ్యువేషన్ ఎక్కువ ఉత్పత్తి అయిపోయో లేకపోతే మరీ తక్కువ అయ్యో ఇలాంటి అనుభవం చేస్తారు. అలాంటి పరిస్థితి ఇండస్ట్రీ ఎలా వచ్చింది, ఎక్కడ వచ్చిందండి, ఇది ఒకసారి చెప్తారా దయచేసి.
ఎప్పుడైతే ఒక ప్రొడ్యూస్ చేసే అతను సినిమా అవ్వచ్చు, ఒక క్రాప్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ అవ్వచ్చు, దాని ప్రైస్ ని గవర్నమెంట్ తనకు అయిన ఖర్చు కన్సిడర్ చేయకుండా, తన ఎందు ఏ ఉద్దేశంతో తీసుడో అది కన్సిడర్ చేయకుండా, సంబంధం లేకుండా వచ్చి దాన్ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు అతనికి మోటివేషన్ పోతుంది, లేకపోతే అంతే వస్తుంది కాబట్టి అండ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి మీరు ఎవరైతే ప్రజలకి మీరు సేవ చేయకుండా వాళ్ళకి తక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. అది ఏ విధంగా దానికి మీరు జస్టిఫికేషన్ అవుతుంది? ఇప్పుడు సినిమా అనేది నిత్యావసర వస్తువు, చాలా అవసరం ఉంటుంది పేదలకు కానీ ప్రజలకు కానీ అని మీరు అనుకున్నప్పుడు, దాని గురించి ఎక్స్ట్రాడినరీగా వాళ్ళకి హెల్ప్ చేయాలని మీకు ఉద్దేశం ఉన్నప్పుడు సినిమాని కూడా సెర్చ్ చేయచ్చు కదండి. మీరు మెడికల్ సర్వీసెస్ లేకపోతే ఎడ్యుకేషన్ సర్వీసెస్, కాలేజీల ఫీజు ఇలా మీరు సబ్సిడైజ్ చేసినట్టు మీరు ప్రొడ్యూసర్కి మీరు ఇచ్చేసి మీ జేబుల్లోంచి తీసుకుని గవర్నమెంట్ పాకెట్లోంచి సబ్సిడీ చేయొచ్చు కదా. గత రెండేళ్లుగా కోవిడ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయినప్పటికీ కొందరు కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండడం లేదు. ఇంటి పరిసరాల్లో ఉన్నప్పుడు అలా ఉంచితే బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కూడా మాస్కులు ధరించడం లేదు. చెన్నై రోడ్లపై ఇలాంటి వారిని చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే తన క్యాన్వాయ్ని ఆపించి మాస్కులు లేని వారికి ఆయనే స్వయంగా తొడిగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్సాపురం పట్టణంలో బస్టాండ్ ఆధునీకరణలో భాగంగా 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, శాసనసభ్యులు ముదిరూరు ప్రసాదరాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కూడా అది బాగా గ్యారేజ్ కూడా అవుతుంది. రెండు డ్రైనేజ్ కర్నూలులో కావేరి జాదు పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 7 క్వింటాల్ వరకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం కంపెనీ వారు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నం పెట్టాల్సిన రైతులకి ఆకలితో అలమటించే పరిస్థితి, కష్టం తెలియకుండా సంపాదించే వ్యాపార కంపెనీలకి సహాయం చేసే ప్రభుత్వాలు ఉన్నంత వరకు రైతులకు న్యాయం జరగదని రైతు సంఘాల నాయకులు వాపోయారు. ఇప్పటికైనా ప్రజల కష్టాలు పట్టించుకొని వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతు పొలాలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘాల మరియు నష్టపోయిన రైతులు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. దాదాపుగా 1829 మంది రైతులు ఈ కావేరి జాదు కంపెనీకి సంబంధించిన విత్తనాలు వేసి ఈరోజు పక్కన ఉండేటువంటి పొలము సదానంద కానీ ఇట్లాంటి విత్తనాలు వేసినటువంటి వాళ్లకు 10 క్వింటాల దాకా వచ్చింది. కానీ కావేరి విత్తనాలు వేసినటువంటిది నిన్న మేము పరిశీలించాము. సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గారు, ఇంకా జిల్లా నాయకులు వీళ్ళందరూ కూడా గుడిపాడు గ్రామం, గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో రైతు రంగారెడ్డి పొలాన్ని పరిశీలన చేస్తే ఆయన ఒకే రైతు, ఒకే చోట 7 ఎకరాల పొలం ఈ పత్తి విత్తనాలు వేసినాడు. కానీ అక్కడ వచ్చింది ఎంత అంటే 7 ఎకరాలు కలిపి 10 క్వింటాలే వచ్చిందంటే కనీసము 1.5 క్వింటాలు కూడా రానటువంటి పరిస్థితి ఈ కావేరి కంపెనీకి సంబంధించినటువంటి విత్తనాలు. ఈ రకంగా ఒక పక్కనేమో అతివృష్టి, మరొక పక్కనేమో అనావృష్టి వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే, మందుల ధరలు విపరీతంగా పెట్టుబడి పెరిగిపోయి రైతులు నష్టపోతుంటే, మళ్ళీ ఇట్లాంటి నకిలీ విత్తనాల వల్ల, నాసిరకం విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నష్టపోయినటువంటి రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఏపీ రైతు సంఘంగా అనేక రకాలుగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర, అదేవిధంగా గూడూరు మండల ఆఫీస్ దగ్గర,
అనేక రకాలుగా అనేక రూపాల్లో ఆందోళన చేసేటువంటి ఫలితంగా అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. స్పందించి సైంటిస్టులను కూడా అక్కడ గ్రామాలకు పంపించి పరిశీలన చేస్తే 50 నుంచి 70% దాకా కేవలం ఇంతరాల వల్లనే నష్టపోయినారు అని చెప్పేసినటువంటిది ఒక నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి. మరి నిర్ధారణ ఏమో 50 నుంచి 70% నష్టపోతే ఈరోజు కమిటీ మాత్రం కూర్చొని కేవలం 3 క్వింటాలు మాత్రమే నష్టపోయినట్లు ఇవ్వడం అనేటువంటిది చాలా అన్యాయం. అంటే ఎకరాకు 23,000 మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి ఆ రకంగా ఇవ్వమని చెప్పేసి ఈరోజు కంపెనీని ఆదేశించడం అనేటువంటిది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకోసమే ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర మేము రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులందరినీ కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన రైతులు ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ అందరూ కూడా వచ్చారు. రైతులందరూ వచ్చినారు. 3 క్వింటాలు కాదు, కనీసం 7 క్వింటాలు ప్రస్తుతం మార్కెట్ ధర. ఎందుకంటే మార్కెట్ ధర ఈరోజు 10కి 10,000 తక్కువ లేకుండా ఉంది. ఆ రకంగా ఇప్పుడు 70,000 రూపాయలు ఈరోజు రైతుకు ఎకరాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ పునరాలోచన చేసి 3 క్వింటాల నుంచి 7 క్వింటాలు ధర నష్టపోయినట్లు ఆ రకంగా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఇవ్వాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులందరినీ. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తలకొండపల్లి ట్రైనింగ్ ఎస్ఐ రమేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలో కరోనా వేరియంట్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి మంగళవారం జరిగే వారాంతపు సంతలో గుంపులు గుంపులుగా తిరగకూడదని అన్నారు. ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అన్నారు. సంతకు వచ్చే ప్రజలు, కూరగాయలు అమ్మే రైతులు, కిరాణా షాపు యజమానులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో భాగంగా బహిరంగ సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని అన్నారు. దీనిపై జీవో కాపీలను స్థానిక ప్రజాప్రతినిధులకు అందజేశారు. అదేవిధంగా మాస్కులు ధరించని 4 ద్విచక్ర వాహనదారులకు ఫైన్ విధించారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయం నందు మండల అభివృద్ధి అధికారి టి గోపినాథ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రత్యేక అధికారి విజయభాస్కర్ పర్యవేక్షణలో మండల పరిషత్ 2వ ఉపాధ్యక్షురాలుగా కారికాటి నిర్మలమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీడీఓ గోపినాథ్ కారికాటి నిర్మలమ్మ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొడవలూరి అనసూయమ్మ మరియు ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు నూతనంగా ఎన్నుకోబడిన కారికపాటి నిర్మలమ్మను శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరూ, అనగా బడుగు బలహీన వర్గాలు కూడా సమన్యాయంగా ఉండాలన్న దృక్పథంతో వారికి కూడా పదవులు చేపట్టి ప్రతి పేదవారి కళ్లల్లో ఆనందం చూడాలని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, వాకాడు మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య, వాకాడు గ్రామ సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి, జనార్దన్ రెడ్డి, మూలపడవ గ్రామ సర్పంచ్ కిషోర్, పంగనామాల కిషోర్, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, గ్రామ ఉప సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాకాడు మండల పరిషత్లో ఉండేటువంటి సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా ఎన్నికైనటువంటి నిర్మలను హృదయపూర్వకంగా అభినందిస్తూ వాకాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె మరింత ఉత్సాహంతో తీర ప్రాంత అభివృద్ధికి, తీర ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలకు ప్రభుత్వ పరంగా అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని వారి చెంతకు చేరేదానికి తన వంతుగా ఉత్సాహంగా కృషి చేయాలని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా మరొకసారి అభినందిస్తూ మండల పరిషత్ 2వ ఉపాధ్యక్షురాలుగా శ్రీమతి కారికాటి నిర్మల ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీని నేపథ్యం రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని, సమన్యాయాన్ని అమలు చేయాలి రాష్ట్రంలోని. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి
ఎనిమిదవ తరం 12వ పీఠాధిపతి అయిన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి, రెండవ అయిన మారుతి మహాలక్ష్మిని కించపరిచేలా మాట్లాడడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీని బ్రహ్మంగారి మఠానికి ఫిట్ పర్సన్ గా నియమించడం జరిగిందని, ఆయన విధి నిర్వహించకుండా మారుతి మహాలక్ష్మి వ్యక్తిగతంగా దూషించడం, తాను కట్టుకున్న బటర దగ్గర నుండి అన్ని మా దయాభిక్ష అన్న విధంగా మాట్లాడడం సరికాదని మారుతి మహాలక్ష్మి అన్నారు. దేవాదాయ శాఖ వారు కానీ ప్రభుత్వం కానీ జోక్యం చేసుకుని శంకర్ బాలాజీని తొలగించాలని కోరారు. పై విషయాన్ని గూర్చి శంకర్ బాలాజీ వివరణగా అవన్నీ అవాస్తవమని, ఆమెతో మాట్లాడలేదని సమాధానం ఇచ్చారు. మానుషంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న వచ్చేసి మేము మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలిగే శక్తి మాకుంది, మేము అవసరమైతే ఇంటికి తాళాలు కూడా వేసేసి మిమ్మల్ని బయటకు పంపించే అధికారం మాకుంది, మీరు కట్టుకునే బట్టలు అన్నీ మేము పెట్టిన భిక్ష అన్న విధంగా మాట్లాడినారు. చాలా దుర్భాషలు ఆడారు మమ్మల్ని, కానీ మేము అన్నిటికీ సహించి ఓర్చుకొని ఉన్నాము. కానీ ఇవాళ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటే కారు కూడా సీల్ చేసి పెట్టున్నారు. దీని మీద ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాము. గారు ప్రభుత్వం తరఫున కూడా మమ్మల్ని ఎంతో ఇది సహాయంగా ఉన్నారు, కానీ వాళ్ళు ఫిట్ పర్సన్గా వేసిన శంకర్ బాలాజీ గారు మాకు వాళ్ళ వారి అన్నదానాలు పూర్తిగా ఉన్నాయనేసి వారిని పేరు చెప్పి మమ్మల్ని దుర్భాషలు ఆడుతున్నారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో తెలియదు. దీని మీద శంకర్ బాలాజీ గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. స్థానికంగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం తరఫున కూడా మమ్మల్ని ఎంతో ఇది సహాయంగా ఉన్నారు, కానీ వాళ్ళు ఫిట్ పర్సన్గా వేసిన శంకర్ బాలాజీ గారు మాకు వాళ్ళ వారి అన్నదానాలు పూర్తిగా ఉన్నాయనేసి వారిని పేరు చెప్పి మమ్మల్ని దుర్భాషలు ఆడుతున్నారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో తెలియదు. దీని మీద శంకర్ బాలాజీ గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని బసినేనిపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజన సమయంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ రోజువారీ మధ్యాహ్న భోజన ఏర్పాట్ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు విద్యార్థులకు రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులకు, భోజన నిర్వాహకులకు ఎంపీపీ సూచించారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బసినేనిపల్లి సచివాలయంలో సచివాలయ సిబ్బందికి మంజూరైన యూనిఫామ్ ను ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి, ఎంపీడీఓ ఐజాక్ ప్రవీణ్ బుధవారం సిబ్బందికి పంపిణీ చేశారు. ప్రభుత్వం కేటాయించిన యూనిఫామ్ ను ఒక్కొక్కరికి 3 జతల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థతో గ్రామాల్లో ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగడం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా మండల కార్యాలయం చుట్టూ ప్రజలు ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేదని, ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అన్నారు. సచివాలయం వ్యవస్థతో ఏ సమస్య వచ్చినా గ్రామంలోనే గంటలోపై సమస్య పరిష్కారం అవుతోందని అన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారిని అభినందించారు. అందరూ కూడా సచివాలయంలో ప్రజలకు అన్ని విధాలుగా అన్ని పనులు సక్రమంగా చేసి వాళ్ళందరూ కూడా సక్రమ తయారీ కావాలన్న కూడా అందరూ వచ్చేసి అధికారులతో సహకరించి మీ పనులు సక్రమంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనం సచివాలయ పనులు అన్ని సర్వీసెస్ వాళ్ళకి అందించడం కానీ, గ్రామాలు పాటించడం కానీ, సచివాలయానికి ఉన్న అవసరమైన ప్రజలు వస్తే వాళ్ళతో సక్రమంగా వ్యవహరించడం కానీ, ఇవన్నీ కూడా బాగా చేస్తే మీకు సహకరించినందుకు వాళ్ళు కూడా. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. ఈ ప్రకంపనలకు జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తారు. సోంపేట, ఇచ్చాపురం, కంచిలి, కవిటి మండలాల్లోని పలు గ్రామాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. 2 రోజుల కిందట కూడా నియోజకవర్గంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.
జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు బుధవారం దెందులూరు ఎస్ఐ వీర్రాజు ఆధ్వర్యంలో పోలీసులు కోడిపందాల వద్ద సాంప్రదాయ క్రీడల ముద్దు అంటూ ఫ్లెక్సీలతో దెందులూరు అపారావుపాలెం శ్రీరామవరం మీదినారుపాలెం రామారావుగూడెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. రామారావుగూడెంలో విలేకరులతో ఎస్ఐ వీర్రాజు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా సాంప్రదాయ క్రీడలను ఆడుకోవాలని పేకాట కోడిపందాలు ఎక్కడైనా ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాలంటీర్లు కొంతమంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి పబ్లిక్ అందరితో సహా రాబోయే సంక్రాంతి పర్వదినాల్లో సంప్రదాయ ముసుగులో జరిగేటటువంటి జోదం ఏదైతే ఉందో అవన్నీ కూడా వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేమంతా కూడా ప్రతి గ్రామంలో తిరిగి దీన్ని ఒక ర్యాలీలాగా అందరికీ తెలిసే విధంగా ఏదో ఒక గ్రామంలో మీటింగ్ పెడితే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్న ఉద్దేశంతో మా ఎస్పీ గారు రాహుల్ దేవ్ శర్మ గారు అదేవిధంగా ఏలూరు ఎస్డిపిఓ దిలీప్ కిరణ్ గారి మరియు పేడోల్ సర్కిల్ సీఈ గారు సుబ్బారావు గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ సంక్రాంతి నుంచైనా సరే ఆ సంప్రదాయ ముసుగులో జరిగేటటువంటి ఆ జోద క్రీడలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టి మరల్చి మనం సంప్రదాయానికి ఆనందంగా జరుపుకునే విధంగా గ్రామాల్లో ముగ్గులు పోటీలు అదేవిధంగా వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్లు వీటిలన్నింటికీ ప్రోత్సహిస్తూ ఆ గ్రామంలో ఉన్న పెద్దల్ని అదేవిధంగా యూత్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ ర్యాలీ ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ అందరికి, నమస్కారం. యువత జోద క్రీడల వైపు దృష్టి సారించకుండా సాంస్కృతిక క్రీడల వైపు దృష్టి సారించాలని తడికలపూడి ఎస్ఐ కె వెంకన్న కోరారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 11-12 తేదీల్లో స్థానిక హైస్కూల్ గ్రౌండ్లో పోలీసు మరియు మానవత ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు మధ్యాహ్నం 2 గంటల నుండి పోటీలు ప్రారంభిస్తామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని జూపల్లి గ్రామానికి చెందిన భర్త ఎల్మిశెట్టి నరసింహ మరణించడంతో భర్త పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమిలో రెండో భార్య రేణుకు రావాల్సిన 2 ఎకరాల భూమిని పెద్ద భార్య కుమారులు 4 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం జరగకపోతే ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు. ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసే ముందు గ్రామంలో తెలుసుకోకుండా ఎలా చేస్తారని, డబ్బులు ఆశ చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఉందని, దీనిపైన ఆర్డీఓ కలెక్టర్ మాకు తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. మాకు న్యాయం చేయని పక్షంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు మేమందరం ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు. నార్కర్నూలు జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో 4 ఎకరాల పొలం ఉంటే మేము పెళ్లిళ్ళు చేసుకున్నప్పటి నుంచి ఇన్ని రోజులు చేస్తా అని చెప్పేసి వాళ్ళు మాకు తెలియకుండా దొంగతనంగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు పోయి అడిగితే మీరెవరు అది సంబంధం లేదని చెప్పారు. అదే మేము ఇదే విషయం మేము తహసీల్దార్ మేడం గారిని అడిగితే మాకు తెలియదు అదే అని చెప్పేస్తున్నారు. అందుకే దీని విషయంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం మీద జరగకపోతే అక్కడ తహసీల్దార్ ఆఫీస్లోనే మేము సూసైడ్ చేసుకోవాలని మేము అనుకుంటాం. ఈ విషయం పైన తహసీల్దార్ గారు కలెక్టర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మాకు న్యాయం జరగకపోతే మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర లేదా మండల ఆఫీస్ దగ్గర మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి మనవి చేస్తున్నాము. మాకు న్యాయం చేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని గ్రామదేవత కలువాయమ్మ తల్లి దేవస్థానం ముందు ఉన్న ఆక్రమణలను పంచాయతీ అధికారులు వారి సిబ్బంది సహకారంతో జడ్పీటీసీ అనిల్ రెడ్డి సర్పంచ్ పెంచలమ్మ తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామదేవత వద్ద పూజలు చేసుకునేందుకు అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు, కానీ దేవస్థానం వద్దకు వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల నేడు పంచాయతీ ఆమోదంతో ఈ తొలగింపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సుధాకర్, శ్రీను, ప్రవీణ్, పంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని మల్లేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని ఎస్ఎఫ్ఐ దృష్టికి తీసుకురావడంతో బుధవారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలకు చేరుకుని విద్యార్థులను విచారించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణా నాయక్ విద్యార్థులను వేధిస్తూ లేటుగా వస్తే నోటుకొచ్చినట్లు అమ్మాయిలను కూడా చూడకుండా బూతులు మాట్లాడుతున్నాడని,
విద్యార్థుల చేత బాత్రూంలు కడిగిస్తూ విద్యార్థులతో చాకరీ చేపిస్తున్నారని విద్యార్థులు తమకు తెలిపారని వారన్నారు. గతంలో కూడా ప్రధానోపాధ్యాయుడిపై కొంతమంది విద్యార్థులు తమకు తెలియజేశారని, అప్పట్లో సమస్యలను ప్రధానోపాధ్యాయుడితో చర్చించినప్పటికీ అతనితో మార్పు రాలేదని, పైగా మరింత నియంతృత్వంగా వ్యవహరిస్తూ విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తూ వారిని వేధిస్తున్నాడని వారు ఆవేదన వెళ్లపుచ్చారు. సీనియర్ విద్యార్థులు టీసీ కోసం వచ్చిన సందర్భంలో పలుసార్లు తిప్పుకుంటూ పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గట్టిగా అడిగితే నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తానంటూ దుర్భాషలాడుతున్నాడని, తరగతుల గదులలో విద్యార్థులు లైట్లు ఫ్యాన్లు వేసినప్పుడు కరెంటు బిల్లు మీ నాన్నగారు కడతారా అంటూ నోటుకొచ్చినట్లు పదజాలాన్ని వినియోగిస్తున్నారని వారు ఆవేదన వెళ్లబుచ్చారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడు వారి పట్ల దురుసుగా వ్యవహరించడం, అనేక పనులు చేయించడం సరికాదని, ఎవరికైనా తెలిస్తే వారిని దూషించడం, దుర్భాషలాడడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. గతంలో కూడా పనిచేసిన ప్రాంతాల్లో అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇక్కడికి బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు మార్పు రాలేదని, తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి ప్రధానోపాధ్యాయుడిపై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో మండల కార్యదర్శి ఎద్దు రాహుల్, పవన్, వెంకటేష్లు పాల్గొన్నారు. బ్రహ్మంగారి మఠం మండలంలో ఉన్నటువంటి మల్లెపల్లిలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్లో రోజు రోజుకి విద్యార్థులకు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మా దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఉన్నటువంటి హై స్కూల్లోకి వస్తే విద్యార్థులను అడిగితే విద్యార్థులే స్వయంగా ఆడపిల్లలను ఏగి చేయి అని మాట్లాడే పరిస్థితిలో ఈ ఉన్నటువంటి హెచ్ఎం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అదేకాకుండా విద్యార్థులు లేటుకు వస్తే వాళ్ళని కూడా తిట్టే పరిస్థితిలో ఉంది. విద్యార్థులను ఒక కూతురులాగా చూసుకోవాల్సిన, కొడుకులాగా చూసుకోవాల్సిన పరిస్థితి, హెచ్ఎం ఉండాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది, కానీ ఈరోజు ఏగి అని మాట్లాడే పరిస్థితిలో ఉంది. అంటే హెచ్ఎంకు ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడే తీరేంటి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. విద్యార్థులను స్వయంగా విద్యార్థులను అడిగితే మమ్మల్ని తిడుతున్నారన్నా అని చెప్పి వస్తున్న పరిస్థితి, ఇందుకు దిగొస్తూ ఉంటే హెచ్ఎం సార్ భయపెట్టి వాళ్ళని పైకి పంపించిన పరిస్థితి ఈరోజు ఉంది. అంతేకాకుండా విద్యార్థులు టీసీకి వస్తే సీనియర్స్ విద్యార్థులు టీసీకి వచ్చే విద్యార్థులను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చినప్పుడు రాపో, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావా అదే అని చెప్పేసి మాట్లాడే పరిస్థితిలో ఉంది. వచ్చిన పిల్లోడు ఉదయం వస్తే సాయంత్రం ఉండని చెప్పే పరిస్థితి, మధ్యాహ్నం భోజనం తింటాడా తినడా, వాడు బయటకు పోతే ఎక్కడ ఉంటాడని కూడా అడిగే పరిస్థితి లేదు. ఉన్నటువంటి మల్లెపల్లిలో ఉంటే మల్లెపల్లి నుంచి, లింగదరిపల్లి నుంచి, అదేవిధంగా అంగంపల్లి నుంచి, పల్లెల నుంచి వచ్చే పిల్లలు అక్కడి నుంచి వచ్చే పిల్లలు ఏ విధంగా ఇక్కడ ఉంటారని చెప్పేసి నేను అడుగుతున్న పరిస్థితి. అవన్నీ అడుగుతుంటే ఈరోజు విద్యార్థి సంఘ నాయకులను కూడా మీకు చెప్ప, మేము చెప్పము, మీరేమని చేసుకోండి అని చెప్పి పిల్లలను బెదిరించే పరిస్థితి, ఎస్ఎఫ్ఐ నాయకులను బెదిరించే పరిస్థితి. అందుకే ఈరోజు మేము వచ్చాము. వచ్చి విద్యార్థులను స్వయంగా విద్యార్థులను అడిగి విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ విధంగానే వివరిస్తే ఇలాంటి హెచ్ఎం మాకు అవసరం లేదని చెప్పేసి విద్యార్థులు అనే పరిస్థితి. అందుకు కాబట్టి హెచ్ఎంను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కోరుకుంటున్నాం. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ సునీల్ కుమార్. హెచ్ఎన్ 90 న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టింది. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని వైసీపీ ధ్వంసం చేసిందని విమర్శించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆధారాలు లేకుండా సీఎం జగన్పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కారు ఆపి కోవిడ్ రూల్స్ పాటించిన వారికి మాస్క్ తొడిగిన తమిళనాడు సీఎం స్టాలిన్. సినిమా టికెట్ ధరల వివాదంపై జగన్ ప్రభుత్వంపై మరోమారు విరుచుకుపడ్డ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. హెచ్ఎన్ 90 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే హెచ్ఎన్ 90 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.